శ్రీ మహాగణాధిపతియే నమః. గణపతి వివిధ రంగాలలో మనకు అభివృద్ధిని ఇస్తూ ఉన్నాడు. గ్రహాల యొక్క ప్రభావరీత్యా కూడాను గణపతి విగ్రహాలను మనం ఇంటిలో ఉంచి నిత్యం కూడా పూజ చేయొచ్చు. గ్రహానుగ్రహ ప్రదాతగా ఆయన కీర్తింపబడతాడు. ఉదాహరణకి ఎరుపు రంగు కలిగినటువంటి గణపతి విగ్రహం, అది సూర్యతత్వానికి నిదర్శనంగా ఉంటుంది. దాన్ని గనక ఎవరైతే పూజ చేస్తారో ఇంట్లో, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ముత్యంతో చేసిన గణపతి ఉన్నాడు, తెలుపు రంగు లేక పాలరాయి. ఈ పాలరాతి మీద గణపతిని చెక్కి కూడాను గణపతి విగ్రహాన్ని పూజ చేయవచ్చు. దానివల్ల మానసిక శాంతి ఏర్పడుతుంది. ఇక మూడవది కుజ తత్వంలో విరాజిల్లేటువంటి గణేశుడు అన్నమాట, అంటే పగడం మీద గణేశుని యొక్క విగ్రహాన్ని చెక్కడం. అలా పగడం మీద గణేశ విగ్రహాన్ని చెక్కినటువంటి చిన్ని గణేశుని యొక్క విగ్రహానికి పూజ చేసి గరికతోటి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి ఉండ్రాయి నైవేద్యంగా పెట్టినా చాలు, అన్ని రంగాల్లో దిగ్విజయ ప్రాప్తిని కలిగింపజేస్తాడు స్వామివారు. అలాగే పచ్చ గణపతి అని ఉంది, వ్యాపార కేంద్రాలు బాగా సజావుగా కొనసాగడానికి, మీరు చేసేటువంటి వృత్తిలో కూడా బాగా రాణింపు రావడానికి పచ్చ గణపతిని గనక గరికతో గనక పూజ చేసినట్లయితే అద్వితీయమైనటువంటి శక్తి సామర్థ్యాలు పెరగడమే కాకుండా ధన విషయంలో ఎటువంటి బాధలు లేకుండా చాలా చక్కటి ధనవంతుడుగా మీరు మారడానికి ఆస్కారం ఇస్తాడు గణపతి. అలాగే పాదరస గణపతి అని చెప్పేసి దొరుకుతుంది మనకి. పాదరస గణపతిని గనక ఇంట్లో గనక ఉంచి ప్రతినిత్యం గనక ఎవరైతే అభిషేకం చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి గరికతో పూజ చేస్తారో అష్టైశ్వర్య సిద్ధితో ఆ గృహం తొలతూగుతుంది అని శాస్త్రం. అలాగే అన్నిటికన్నా గొప్ప విలువైంది ఏంటో తెలుసా అండి? తెల్ల జిల్లేడు చెట్టు వేడుతో చేసిన అర్క గణపతి. అర్క గణపతిని మనం సంపాదించుకొని ఇంట్లో పూజా మందిరంలో ఈశాన్య మూల ఉంచి ప్రతినిత్యం కూడాను ఎరుపు రంగు పువ్వు పెట్టి గణేష అష్టోత్తర శతనామావళి గనక పఠించి బెల్లం ముక్కైనా సరే నైవేద్యంగా పెడితే చాలండి. ఆ యొక్క తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన విఘ్నేశ్వరుని యొక్క ప్రభావం చేత వివిధ రంగాల్లో అభివృద్ధిని, దురదృష్టాన్ని తొలగించుకోవడానికి కూడాను ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం అన్నమాట. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహాల్లో ఇటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు.